శివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. శివపురాణం ప్రకారం విశేషించి మనకి పూర్వం బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య వారికి ఎవరు గొప్ప అనేటువంటి అభిప్రాయం కలిగి ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి విషయం మీద పెద్ద చర్చ యుద్ధం వంటివి జరగడం, అది చూసి దేవతలంతా భయభ్రాంతులకు గురై మహాశివుణ్ణి ప్రార్థించగా ఈ యొక్క సమస్యను మీరే పరిష్కరించాలనుకోగా శివుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య లింగ రూపంలో ప్రత్యక్షమైనటువంటి రోజు మహాశివరాత్రి రోజుగా, అలా లింగ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మ విష్ణువుని కూడా దీని యొక్క ఆది అంత్యం మీరు కనుక్కోవాలని చెప్పగా వారు దాని ఆది అంత్యం కనుక్కోవడానికి ప్రయత్నం చేయగా దాన్ని కనుక్కోలేకపోవడం, బ్రహ్మదేవుడు దారిలో వచ్చేటువంటి కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వుని అలాగే అక్కడ ఉన్నటువంటి గోమాతని నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలని చెప్పగా కేతకీ పుష్పం చూసినట్టు అబద్ధం చెప్పడం, గోమాత ముఖముతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం చేత శివుడు ఆ యొక్క విషయాన్ని కనిపెట్టి బ్రహ్మకి అలాగే విశేషించి గోమాతకి నీ మొహం చూసిన వారికి పాపాలు తగులుతాయని అలాగే నీ పృష్ఠభాగం చూస్తే ఆ పాపాలు తొలగుతాయని చెప్పించడం, అలాగే కేతకీ పుష్పాన్ని నీ యొక్క పుష్పము దేవతార్చనకి దేవతా పూజలకి పనికిరాదని తెలియజేయడం, ఈ రకంగా ఈ లింగోద్భవ కాలం జరిగినటువంటి ఈ ప్రత్యేకమైన రోజు కాబట్టే ఇది మహాశివరాత్రిగా అందుకనే శివుణ్ణి లింగ రూపంలో పూజించేటువంటి విధంగా, ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా తిరిగి శివుడికి నీవు లింగ రూపంలోనే పూజలు అందుకుంటావని చెప్పించడం, అప్పటి నుంచి శివుడు లింగ రూపంలోనే పూజింపబడేటటువంటి విధంగా, అలాగే శివుడిని విశేషించి శివరాత్రి రోజు లింగోద్భవ కాలం జరిగింది కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి కాలంగా భావించి శివారాధన చేయడం, అందుకనే మహాశివరాత్రికి ఇంతటి విశిష్టత ఏర్పడిందని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.